క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీర దారుఢ్యానికి ఉపకరిస్తాయన్నారు ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి. యువతరం క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయి క్రికెట్ పోటీలను కేసీఆర్ కప్ పేరుతో నిర్వహిస్తున్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి దాసరి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులకు టీ షర్ట్లను క్రికెట్ కిట్లను అందించి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రినిటీ సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం పురస్కరించుకుని గద్దెంలో మాదిరిగా క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు ప్రశాంత్ రెడ్డి. ఆరు మండలాల్లో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో మున్సిపాలిటీ పరిధిలో వార్డు పరిధిలో పోటీలు నిర్వహించి విజేతలకు నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన విజేతకు 50,000 రూపాయల నగదు బహుమతి, రన్నర్అప్గా నిలిచిన జట్టుకు 25,000 రూపాయల నగదు బహుమతులను ఎమ్మెల్యే అందించనున్నారన్నారు. యువకులు క్రీడా పోటీల్లో పాల్గొని తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడల పట్ల ఆసక్తి పెంచుకునేందుకే ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకుని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. కేసీఆర్ కప్ ప్రతి మండలంలో పెట్టి కేవలం యూత్ కి ఒక ప్లాట్ఫామ్ ఉండాలని, వారి ప్రతిభ చూపేందుకు ఒక అవకాశం ఇవ్వాలని ఇవాళ ప్రతి మండలంలో కేసీఆర్ కప్ పెట్టడం జరిగింది. మరి ఈ కాజ్ ని ముందు తీసుకెళ్తూ ఇక్కడ 20 టీంలు వేరు వేరు గ్రామాల నుంచి వచ్చి పార్టిసిపేట్, 22 టీంలు వేరు వేరు గ్రామాల నుంచి వచ్చి పార్టిసిపేట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. యూత్ సభ్యులందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీలో ఉన్న దాగి ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలికి తీసేందుకు మీరు దీన్ని ఈ ప్లాట్ఫామ్ని మీరు వాడుకొని మీ విజయవంతులుగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గతం నుంచి కూడా తెలంగాణ ఏర్పడనుంచిన అప్పటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జన్మదిన వేడుకలకు పూర్తి స్థాయిలో క్రీడాకారులను ముందుంచాలని ఒక ఆలోచన కొద్దీ మరి కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. మరి 17 తారీఖు వరకు ఈ కార్యక్రమం ఉంటుంది కనుక 17వ రోజు పెద్దపల్లి గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆటను కనపరిచి ఎవరైతే రన్నర్ విన్నర్ వస్తారో వారికి బహుమతులు ఉంటాయి కనుక మీరు అందరు కూడా మరి నేను కోరుకునేది ఒకటే, శ్రీరాంపూర్కే రన్నర్ విన్నర్ వచ్చే విధంగా మీరు మీ క్రీడను చూపాలని, మంచిగా ఆడి ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు కుమార్ గారికి మరి పూర్తి స్థాయిలో మేము అందరం కూడా మద్దతు ఇచ్చి తమ్ముడిని